హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు టెక్నికల్ అంజన్. ఫ్రెండ్స్, ఇది మనం చూసుకున్నట్లయితే డిజిటెక్ కంపెనీకి చెందిన 19 ఇంచెస్ రింగ్ లైట్. దీనిని నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే అప్పట్లో 4,470 రూపాయలు ఉంది. ప్రస్తుతం దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 4,490 రూపాయలుగా ఉంది. ఫ్రెండ్స్, దీనిని కొన్న వెంటనే నేను అన్బాక్సింగ్ వీడియో అయితే షూట్ చేశాను, కాకపోతే నేను పబ్లిష్ అయితే చేయలేదు. ఎందుకంటే కేవలం అన్బాక్సింగ్ వీడియోతో మీకు ఏ యూజ్ అయితే ఉండదు కాబట్టి నేను అన్బాక్సింగ్ ప్లస్ రివ్యూ ఒకేసారి ఇద్దామని అయితే వెయిట్ చేశాను. ఇలా వెయిట్ చేయడం చాలా మంచిదైంది. ఫ్రెండ్స్, ఈ రింగ్ లైట్ని యూస్ చేసి నేను కేవలం ఈ 3 వీడియోస్ని మాత్రమే షూట్ చేస్తాను. ఈ 3 వీడియో షూట్ చేస్తున్న టైంలో ఈ రింగ్ లైట్ చూసుకున్నట్లయితే పని చేయడం ఆగిపోయింది. మళ్ళీ ఏం చేసినా ఈ రింగ్ లైట్ అయితే పని చేయలేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు డిజిటెక్ రింగ్ లైట్ అయితే పనిచేయలేదు కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్గా మనం ఏం చేయాలి అంటే ఈ రింగ్ లైట్ని మనం సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్ళాలి. దీనికోసం నేను డిజిటెక్ కస్టమర్ కేర్కి కాల్ చేసి డిజిటెక్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ దగ్గరలో ఎక్కడుందో కనుక్కుందామని అయితే కాల్ చేశాను. సో ఇక్కడ వీళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు ఫస్ట్ డిజిటెక్ రింగ్ లైట్ పనిచేయలేదు అనేసి మీరు వాట్సాప్లో ఒక వీడియో షూట్ చేసి మాకు పంపించండి అనేసి ఒక వాట్సాప్ నెంబర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో నేను వీళ్ళు చెప్పిన విధంగానే వీడియోని అయితే షూట్ చేసి నేను వాట్సాప్లో పంపించాను. అదే రోజు నేను పంపించింది ఫ్రైడే అనుకుంటా. ఫ్రైడే నేను పంపిస్తే వీళ్ళు వీడియో అయితే చూశారు. తర్వాత వీడియో చూసి కూడా వీళ్ళు నాకు రిప్లై అయితే చేయలేదు. మళ్ళీ సాటర్డే చూశాను, సండే చూశాను, రిప్లై అయితే చేయలేదు. నేను మళ్ళీ మండే వీళ్ళకి కాల్ చేస్తే వీళ్ళు నాకు ఒక అడ్రస్ అయితే పంపించారు. ఈ అడ్రస్కి మీరు మీ రింగ్ లైట్ని కొరియర్ చేయండి, మేము రెడీ చేసి మీకు రిటర్న్ అయితే చేస్తామని అయితే వీళ్ళు చెప్పారు. నేను అలా కాదండి, మీకు పంపించడం ఎందుకు, దగ్గరలో ఏదైనా సర్వీస్ సెంటర్ ఉంటే చెప్తే నేను అక్కడికి వెళ్ళి రెడీ చేయించుకుంటాను కదా అంటే, వీళ్ళు ఇండియాలో మీకు సర్వీస్ సెంటర్ ఎక్కడ లేదండి, కేవలం ఢిల్లీలో మాత్రమే ఉంది. సో మీరు కొరియర్ చేస్తేనే మేము మీకు రెడీ చేసి అయితే రిటర్న్ చేస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించి చూడండి, డిజిటెక్ సర్వీస్ ఎంత చెత్తగా ఉందో. వాట్సాప్ చేస్తే చూస్తారు, రిప్లై చేయరు, కాల్ చేస్తే రిసీవ్ చేయరు. రిసీవ్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్తారు, కొరియర్ చేయండి అని చెప్తారు. అసలు 1% కూడా సాటిస్ఫై అయితే నేనైతే అవ్వలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇంకో ఆప్షన్ కూడా ఉంది. మన దగ్గర ఉన్న రింగ్ లైట్ని మనం లోకల్ షాప్కి తీసుకెళ్ళి రెడీ అయితే చేపించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు చిన్న ప్రాబ్లం ఉండి ప్రాబ్లం సాల్వ్ అయిపోతే ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ ఇక్కడ మనకు ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే ఇది మనకు పెద్ద ప్రాబ్లంగా మారే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే లోకల్ షాప్లోకి తీసుకెళ్ళిన తర్వాత మనకు రింగ్ లైట్ మీద ఉన్న వారంటీ అయితే పోతుంది. సో డిజిటెక్ వాళ్ళు అయితే మళ్ళీ పట్టించుకోరు. సో నేను ఏ రిస్క్ చేయకుండా డిజిటెక్ వాళ్ళు పంపించిన అడ్రస్కి అయితే కొరియర్ అయితే చేయనున్నాను. చూద్దాం, వీళ్ళకి పంపించిన తర్వాత వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారో, మనీ అడుగుతారా అడగరా, లేకపోతే రిటర్న్ చేస్తారా చెయ్యరా, రెడీ అవుతుందా అవదా అని నెక్స్ట్ అయితే మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీరు షార్ట్ వీడియోస్ క్రియేట్ చేసే వాళ్ళైతే ఈ రింగ్ లైట్ని అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ మీరు యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ రింగ్ లైట్ని కొనమని అయితే నేనైతే సజెస్ట్ చేయను. మీరు ఈ రింగ్ లైట్ మీద ఇన్వెస్ట్ చేసే కంటే మీరు ఒక సాఫ్ట్ బాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనకు రింగ్ లైట్తో కంపేర్ చేస్తే సాఫ్ట్ బాక్స్ చాలా బాగుంటుంది, ఇంకా మనకు అవుట్పుట్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇది మన ఛానల్లో వస్తున్న ఫస్ట్ నెగిటివ్ రివ్యూ. ఇలా నెగిటివ్ రివ్యూ ఇవ్వడం వల్ల మన ఛానల్ మీద కొంచెం ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఎందుకంటే మన ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. ఇప్పుడిప్పుడే కొన్ని కంపెనీస్ మన ఛానల్కి రివ్యూ యూనిట్స్ పంపడం కోసం మెయిల్స్ అయితే చేస్తున్నాయి. ఆ మెయిల్స్కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ టైంలో మనం నెగిటివ్ రివ్యూ ఇవ్వడం వల్ల ఇలాంటి కంపెనీస్ అయితే వెనక్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది. అయినా నో ప్రాబ్లం, నేను డబ్బుల కోసం అయితే అబద్ధం చెప్పను, చెప్పలేను. మనకు సబ్స్క్రైబర్స్ ఇంపార్టెంట్ కానీ డబ్బులు కాదు. మన సబ్స్క్రైబర్స్ వల్లనే మనకు ఇలాంటి మెయిల్స్ అయితే వస్తున్నాయి. సో మన సబ్స్క్రైబర్స్కి అయితే నేను అబద్ధం అయితే చెప్పలేను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ యువర్ అంజన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.